हेलो अंडी, वेलकम टू अवर चैनल। ई रोज वीडियो एंत मुरुक पट्टिन डोर मैट्स नैना ईजी गा एला क्लीन चेसुकोवालो तक्कुव वाटर तो मुरुकंता एला पोगोट्टालो ई वीडियोलो चूद्दामा। मरि मुंदुगा मन चैनल की ओक लाइक इच्ची सपोर्ट चेयंडी। मन डोर मैट्स नी उतिकेटप्पुडु मुंदु ओक बकेट लो कोन्नि वाटर तीसुकुनि डोर मैट्स नी मुंदु तडपेयालि। तडपेसि ओक 5 निमिषालु नानबेट्टालि। ఈ లోపు మనం స్టవ్ మీద ఒక 2 లీటర్ల వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి। చూడండి, వాటర్ తీసిన తర్వాత కొంచెం మురుకంత దిగిపోయింది కదా। ఇప్పుడు బకెట్ లో ఒక స్పూన్ సర్పు, ఒక స్పూన్ బేకింగ్ సోడా, మనం వంటలకు వాడుకునే బేకింగ్ సోడా, దానిలోనే ఒక నిమ్మకాయ రసం పిండుకుందాం। ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టుకున్నాం స్టవ్ మీద, అవి వేసేసుకుందాం। 2 లీటర్లు కొంచెం వేడిగా చేసుకుని కొద్దిగా సన్నీళ్ళు వేసుకుందాం। ఇందులో सर्पनंत बागार मोतम मूडिटे कलपेकदा। कल तरह इप डोर मैट नाबेदा। इलाट वाल गंटल गंटल नाबेटू मुरकंत त्वर वे पावगंट यानी अरगंट का नाबेते सरपोद चूसरा मुरकंत एला दिखो वेड़ी वेय मन एक्सप नाबेटाबी एम पड़व। इपड़ बकेट की सगम वाटर तीसकनी आ डोर मैट वेसकदा। इपू वेरे बकेट इंको सगम वाटर तीसकनी చూడండి మొత్తం మురుకంత వచ్చేసింది। ఒకసారి మొత్తం అంతా డోర్ మ్యాట్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఒకటి గుంజుదాం। చూడండి సగం వాటర్ తీసిన బకెట్ లోకి ఇలా అన్నట్లయితే జాడించినట్టు మురుకంత వచ్చేస్తుంది। అలా ఒకటి దేనికదే ఒకటి జాడించాలి। ఇప్పుడు రెండోసారి రెండు బకెట్ లోకి కుడుకుని వాటర్ తీసుకుని చూడండి ఈ విధంగా వైట్ గా వచ్చేని కదా। మళ్ళీ రెండో దాంట్లో గుంజుదాం। చూడండి మొత్తం వైట్ వచ్చేసింది, అంటే మురుకంతా పోయింది ఆ డోర్ మ్యాట్ కి। ఇప్పుడు రెండో డోర్ మ్యాట్ గుంజుదాం। మళ్ళీ మురుగు వచ్చిన తర్వాత కొన్ని వాటర్ తీసుకుందాం। మొత్తం అలా గుంజేసిన తర్వాత దీనిలో కొంచెం కంపెట్ గాని మీరు ఏది వాడితే అది వేసుకుని తీసేసుకోవాలి। చూడండి ఆరు డోర్ మ్యాట్స్ కి ఒక రెండు బకెట్ల వాటర్ కూడా పట్టలేదు। తర్వాత మనం ఎండలో ఆరబెట్టుకోవాలి। నీళ్ళన్నీ దిగిపోయిన తర్వాత ఎండలో ఆరబెట్టినట్లయితేనే మొత్తం ఏమైనా బ్యాక్టీరియా అన్న పోతుంది। నీడలో మాత్రం వేయకూడదు। నిమ్మకాయ వేసాం కదా, సిట్రిక్ యాసిడ్ వల్ల బ్యాక్టీరియా ఏమీ ఉండదు, బేకింగ్ సోడా వల్ల మురుకంత తినేస్తుంది। చూసారు కదా మరి తక్కువ వాటర్తో ఎలా క్లీన్ చేసుకున్నామా। మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।